మన ధ్యానాంశము అన్యాయపు సిరి సత్యమైన ధనము. యేసు ప్రభువుల వారు లూకా సువార్త 16వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు ఆయన ఒక ఉపమానమును చెబుతూ ఉన్నారు. ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. వాడు అతని ధనమును పాడు చేస్తున్నాడని నేరము మోపబడింది. అప్పుడు ఆ యొక్క ధనవంతుడు ఆ గృహ నిర్వాహకుణ్ణి పిలిపించి, ఏం చేస్తున్నావు నీవు, నా ధనాన్ని పాడు చేస్తున్నావని నేను విన్నాను, కాబట్టి నీవు లెక్క నాకు చూపించు, ఇక నీవు ఈ యొక్క పని చేయడానికి వీలు లేదని చెప్పాడు. ఎప్పుడైతే ఆ గృహ నిర్వాహకుడు ఆ మాటలు విన్నాడో ఆయనలో ఆయన అనుకున్నాడంట, నేను ఈ పని కాకుండా ఏమీ కూడా చేయలేను, భిక్షమెత్తలేను, పని చేయలేను, కనుక నేను ఏం చేస్తానంటే నాకు ఈ ఉద్యోగము పోయినటువంటి తరువాత కూడా నా జీవనము కొనసాగించున్నట్లుగా నా దగ్గర ఒక ప్రణాళిక ఉందని ఆ యొక్క ధనవంతుని దగ్గర అప్పు చేసినటువంటి వారిని ఒక్కొక్కరిని పిలిపించాడు. పిలిపించినప్పుడు వారిలో మొదటి వ్యక్తిని అడిగాడు, నీవు ఆ ధనవంతునికి ఏమి అప్పు ఉన్నావు అంటే, ఆ మొదటి వ్యక్తి అన్నాడు, నేను ధనవంతునికి 100 మనుగుల నూనె అచ్చి ఉన్నాను. అయితే నువ్వు ఒక పని చేయి, నీవు 50 మనుగుల నూనెను అచ్చి ఉన్నానని రాసుకో, నీ చీటిలో మార్చుకొని రాసుకో అని చెప్పాడు. సంతోషంగా వాడు కూడా ఆ విధముగా దొంగ లెక్కలు రాసుకున్నాడు. రెండవ వ్యక్తిని పిలిచాడు, అడిగాడు, నీవు ఆ ధనవంతునికి ఏమి అచ్చి ఉన్నావు. రెండవ వ్యక్తి అంటూ ఉన్నాడు, నేను 100 తూముల గోధుమలను అచ్చి ఉన్నాను. అయితే నువ్వు 80 తూముల గోధుమలని రాసుకో అని ఆ యొక్క గృహ నిర్వాహకుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క ఉపమానం చాలా సులభంగా అర్థమైపోతుంది. అయితే యేసు ప్రభువుల వారు ఈ ఉపమానమును చెప్పినటువంటి తరువాత లూకా సువార్త 16వ అధ్యాయము 8వ వచనము నుండి 13వ వచనము వరకు ఆయన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయములను తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయములను మనము అర్థం చేసుకునుట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యొక్క 6 వచనములలో యేసు ప్రభువుల వారు మనకు బోధిస్తున్నటువంటి 6 సత్యములను వచనము వెంబడి వచనమును మనము ధ్యానించదము. 8వ వచనమును చదువుదాం. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈలోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఆ యొక్క గృహ నిర్వాహకుడు చేసినటువంటి మెచ్చుకోదగినటువంటి పని ఏమిటంటే, తన భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ యజమానుడు, ఈ ధనవంతుడు నన్ను ఈ ఉద్యోగములో నుండి తీసి వేస్తే నా నెక్స్ట్ లైఫ్ ఏంటి, నా భవిష్యత్తు ఏ విధముగా ఉంటుంది అని ఆయన తాత్కాలికమైనటువంటి లోక సంబంధమైనటువంటి భవిష్యత్తును గురించి ఆలోచన చేసి ఆయన ఒక ప్రణాళికను దాని కొరకు సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఆత్మ సంబంధులముగా, వెలుగు సంబంధులుగా ఈ లోకములో మనం ఉండేటువంటి జీవిత కాలం అన్నటువంటిది శాశ్వతమైనటువంటిది కాదని ఎరిగిన వారమై మనము మన నిత్య జీవమైనటువంటి భవిష్యత్తును గురించి ఎలాంటి చర్యలు మనం తీసుకోగలుగుతున్నాం. చాలాసార్లు మనము విశ్వాసులమే, వెలుగు సంబంధులమే, క్రైస్తవులమే, అయితే కూడా ఇంకా ఈ చీకటి సంబంధుల వలె ఈ తాత్కాలికమైనటువంటి భవిష్యత్తును గురించి మనము ఆలోచన చేస్తున్నాం. అయితే ఇక్కడ యేసు ప్రభువులు వారు అంటున్నారు, మీరు వెలుగు సంబంధులైతే ఏ విధముగా అయితే ఈ చీకటి సంబంధులు తాత్కాలికమైనటువంటి ఈ భూమి మీద గడిపేటువంటి భవిష్యత్తును గురించి వారు ప్రణాళికలను సిద్ధము చేసుకొని జాగ్రత్త పడుతూ ఉన్నారో, ఆ విధముగా వెలుగు సంబంధులైనటువంటి మీరు కూడా ఏ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలంటే, పరలోక సంబంధమైనటువంటి భవిష్యత్తును,
మనిషి మరణించినటువంటి తరువాత గడిపేటువంటి ఆ భవిష్యత్ జీవితమును గురించి మీరు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ నీ జీవితంలో ఇంకా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే నీ జీవితం ఎప్పుడు కూడా నీవు ఈ భూమి మీద బ్రతికేటువంటి ఆ 70-80 సంవత్సరములను గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటుంది, దాని గురించి మాత్రమే ప్రణాళికను కలిగి ఉంటుంది. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, మనిషి మరణించినటువంటి తరువాత నిత్య జీవము ఉంది. యేసును అంగీకరిస్తే ఆ నిత్య జీవము పరలోకములో గడపగలిగినటువంటిది. ఒకవేళ యేసును తృణీకరిస్తే ఆ నిత్య జీవము నిత్య నరకములో గడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే 9వ వచనంలో యేసు ప్రభువులు వారు అంటున్నారు, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోవున్నప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మను చేర్చుకుందరని మీతో చెప్తున్నాను. అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోమని యేసు ప్రభువులు వారు చెబుతున్నటువంటి ఈ విషయం ఏమిటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ధనమంతా కూడా అన్యాయపు సిరి అయి ఉన్నది. ఈ యొక్క సిరి వలన మనము స్నేహితులను సంపాదించుకోమని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. ఆగస్ట్ 5 అనగా ఆగస్టు మాసంలో మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డేగా ప్రపంచమంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. కనుక ఒకవేళ మీ జీవితంలో స్నేహితులను సంపాదించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే, లేకపోతే ఒకవేళ మీ జీవితాలలో ఎలాంటి స్నేహితులను నేను కలిగి ఉండాలి అన్నటువంటి ప్రశ్నను కలిగి ఉంటే, ఇక్కడ యేసు ప్రభువులు వారు చాలా స్పష్టముగా తెలియజేస్తున్నారు, మీరు ఎలాంటి స్నేహితులను సంపాదించుకోవాలి అంటే, ఎలా సంపాదించుకోవాలి అంటే, నిత్యమైనటువంటి నివాసములో మిమ్మను చేర్చుకోగలిగినటువంటి స్నేహితులను సంపాదించుకోనండి. ఎలా సంపాదించుకోవాలంటే, అన్యాయపు సిరి వలన మీరు వారిని సంపాదించుకోండి. అంటే మీ దగ్గర ఉన్నటువంటి ధనమును దేవుని సువార్త కొరకు ఖర్చు పెట్టండి. హల్లెలూయా. ఈ భూమి మీద మనము చూస్తున్నటువంటి ధన సంపదలు అవి అన్యాయపు సిరిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. చాలామందిని అది అన్యాయము చేసేటట్లు చేసింది, చాలామందికి ధనము అన్యాయము కూడా చేసింది. కనుక మీ జీవితాలలో ఆ యొక్క అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి. మీరు మీ ధనమును, మీ డబ్బును, మీ సిరిని దేవుని సువార్త కొరకు ఖర్చు పెట్టండి. యేసు ప్రభు దేవుడని, ఆయన సమస్త మానవుల పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడని, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనిషి రక్షణ పొందుతాడన్నటువంటి సత్య వాక్కును సర్వలోకమునకు వెళ్ళి ప్రకటించునట్లుగా మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టండి. సమస్త జనులు శిష్యులుగా చేయబడినట్లుగా మీ ధనమును ఖర్చు పెట్టండి, ఎందుకంటే ఈ ధనము మిమ్మును విడిచిపోతుంది. ఎందుకు ఈ ధనము అన్యాయపు సిరిగా యేసు ప్రభువులు వారు చెబుతున్నారంటే, ఈ ధనము మనిషిని విడిచిపెడుతుంది. నీవు సంపాదించేటువంటి ధనము, నీవు కూడబెట్టినటువంటి ధనము, నీవు సమకూర్చుకున్నటువంటి ధనము ఒకరోజు నిన్ను విడిచిపెడుతుంది. ఆ ధనాన్ని నీవు తీసుకొని పోలేవు, ఆ ధనము నీతో కూడా రాలేదు, అది నిన్ను విడిచిపెట్టేటువంటి ధనము. కనుక మీరు ఆ యొక్క అన్యాయమైనటువంటి సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి. ఎవరైతే నీవు ఖర్చు పెట్టి దేవుని సువార్తను ప్రకటించడం ద్వారా రక్షణ పొందుతారో, అలాంటి వారు పరలోకములో నిత్యమైనటువంటి నివాసములో మిమ్మల్ని చేర్చుకోవడానికి వారు ఇష్టపడతారు. ఒకవేళ మీ ధనాన్ని ఖర్చు పెట్టి దేవుని సువార్తను మీరు లోకానికి అందచేసినట్లయితే, ఆ సువార్త వినుట వలన ఎందరైతే రక్షింపబడతారో
వారు పరలోకములో నిత్యమైనటువంటి నివాసములో మిమ్మల్ని చేర్చుకుంటారని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. ప్రియ సంఘమా, ఈ ధనము నిన్ను విడిచిపెడుతుంది. చాలాసార్లు మనము ఇది నా ధనం అనుకుంటాం, నేను సంపాదించింది అనుకుంటాం. అయితే ఈ ధనము ఎప్పటికీ నీది కాదు, ఇది నిన్ను విడిచిపెడుతుందని గుర్తించు. ఇది నిన్ను విడిచిపెడుతుంది కనుక నిన్ను విడిచిపెట్టని స్నేహితులను నీవు సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నటువంటి స్నేహితులు, ఈ లోక స్నేహితులు, ఒకవేళ మన కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, మన ప్రతికూల పరిస్థితులలో మనల్ని విడిచిపెట్టవచ్చును. అయితే పరలోకములో మీరు స్నేహితులను సంపాదించుకోగలిగితే, అనగా యేసు సువార్తను ప్రకటించుట ద్వారా ఎందరైతే రక్షింపబడతారో వారు మిమ్మును నిత్య నివాస స్థలములో చేర్చుకుంటారు. వారు మిమ్మును విడిచిపెట్టారు కనుక మీరు ఈ యొక్క అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి. యేసు ప్రభువు వారు మూడవదిగా ఆ ఉపమానములో తెలియజేస్తున్నారు. 10వ వచనము, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. చాలాసార్లు మన జీవితాలలో దేవుని సువార్త కొరకు ఖర్చు పెట్టాలంటే మొదట మన మనసులోనికి వచ్చేటువంటి ప్రశ్న ఏమిటంటే, నా దగ్గర అంత డబ్బు లేదు కనుక నేను దేవుని సువార్త కొరకు ఖర్చు పెట్టలేను. ఒకవేళ దేవుడు నాకు ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఉద్యోగము కంటే మంచి ఉద్యోగం ఇస్తే, ఒకవేళ నా బిజినెస్లో ఇప్పుడు వస్తున్నటువంటి రాబడి కంటే దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వగలిగితే, ఇంకేవో కారణాలు చెప్పుకొని ఒకవేళ నా జీవితం, నా ధనము అంతగా ఉంటే నేను దేవుని సువార్త కొరకు ఖర్చు పెట్టగలనని ప్రతి విశ్వాసి మొదట తలంచేటువంటి ప్రమాదం ఉంది. అయితే యేసు ప్రభువులు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీ జీవితాలలో కొంచెంలో మీరు నమ్మకముగా ఉండకపోతే ఎప్పటికీ కూడా మీ జీవితాలలో నమ్మకముగా ఉండలేరు. నేను మీకు ఇచ్చినటువంటి దానిలో మీరు సువార్త కొరకు ఖర్చు పెట్టకపోతే మీ జీవితాలలో నేను మిమ్మల్ని సమృద్ధిగా దీవించినా మీరు ఎప్పటికీ ఖర్చు పెట్టలేరు. మీరు అనుకుంటూ ఉన్నారు, ఒకవేళ దేవుడు నన్ను దీవించి ఆశీర్వదిస్తే నాకున్నటువంటి ధనములో నుండి నేను సువార్త సేవకు ఖర్చు పెడతానని. అయితే అది జరగనటువంటి విషయం. నీ జీతం ఎంతైనా కావచ్చు, నీ రాబడి ఎంతైనా కావచ్చు, ఈ అన్యాయపు సిరి ఒకరోజు నిన్ను విడిచిపెడుతుందని గుర్తించి నీవు నీ డబ్బుతో దేవుని సువార్తను ప్రకటించాలి. నీ కొరకు స్నేహితులను సంపాదించుకోవాలి. ప్రియ సంఘమా, ఒకవేళ మన జీవితాలను పరిశీలన చేసుకుంటే ఎంతమంది స్నేహితులను మనము సంపాదించుకోగలిగాం? ఫేస్బుక్లో చాలామంది స్నేహితులను మనం కలిగి ఉండాలని చూసిన వారందరినీ యాడ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చాలామంది స్నేహితులు ఉండాలని ఇష్టపడుతూ ఉంటాం. అయితే పరలోకములో నిత్యమైనటువంటి నివాస స్థలములో నిన్ను చేర్చుకొనున్నట్లుగా నీవు ఎంతమంది స్నేహితులను సంపాదించుకున్నావు? నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని సువార్త కొరకు ఖర్చు పెట్టావా? ఎప్పుడైనా దేవుని సువార్తను నీవు అన్యజనులకు ప్రకటించావా? ఈ ఫ్రెండ్షిప్ డే వచ్చినప్పుడు ఒకవేళ మీకెవరైనా మరి అన్య జనులైనటువంటి స్నేహితులుంటే మీరు వారికి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని కొని వారికి గిఫ్ట్గా ఇవ్వండి. అదే దేవుని సువార్త కొరకు ఖర్చు పెట్టడం అంటే, యేసు ప్రభువు యొక్క సువార్తను, దేవుని వాక్యమును అనేక మంది దగ్గరికి తీసుకొని వెళ్ళుట. సువార్త అన్యజనులకు అందజేయుట ఒక సంఘ కాపరి బాధ్యత మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి పరలోకములో స్నేహితులను సంపాదించుకోవాలి. ప్రతి విశ్వాసి నిత్య నివాసములో చేర్చుకోగలిగినటువంటి స్నేహితులను సంపాదించుకోవాలి.
కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా సువార్త కొరకు ఖర్చు పెట్టాలి. మీ జీవితము ద్వారా అనేక మంది యేసును గురించి వినాలి. వారు రక్షణ పొందుతారా లేదా అన్నటువంటిది నీకు సంబంధించినటువంటిది కాదు. అది దేవుని గొర్రెయితే ఆ స్వరాన్ని వింటుంది. అయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే నీవు ఆయన సువార్తను ప్రకటించాలి. మోసపోవద్దు, దేవుడు నన్ను దీవించి ఆశీర్వదిస్తే నేను సువార్త సేవ చేస్తానని. ఉన్నటువంటి కొంచెములో నమ్మకముగా ఉండవు. కొంచెములో నమ్మకముగా ఉంటే ఆయన ఎక్కువగా ఇస్తాడు. ఎందుకంటే కొంచెములో నమ్మకముగా లేకపోతే ఎక్కువలో నమ్మకముగా ఉండలేవని దేవుని వాక్యం సెలవిస్తోంది. దాని తర్వాత మనం చూసినట్లయితే నాలుగవదిగా యేసు ప్రభువులు వారు 11వ వచనంలో అంచు ఉన్నారు, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. గమనించండి, ఎందుకు యేసు ప్రభువులు వారు కొంచెములో నమ్మకముగా ఉండమంటూ ఉన్నారంటే, ఎందుకు యేసు ప్రభువులు వారు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండమంటున్నారంటే, ఇక్కడ ఆయన అంటూ ఉన్నారు, ఒకవేళ అన్యాయపు సిరిలో మీరు నమ్మకముగా ఉండకపోతే సత్యమైన ధనమును ఎవడు మీ వశమున చేస్తాడు. చాలాసార్లు మనము అన్యాయపు సిరిని గురించే ఆలోచన చేస్తున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది సత్యమైనటువంటి ధనము ఒకటి ఉంది. చాలాసార్లు మనము క్షయముకు ఆహారము కొరకే ఆలోచన చేస్తున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది అక్షయమైనటువంటి ఆహారం ఉంది. చాలాసార్లు మనము ఇహ సంబంధమైనటువంటి అలంకరణను గురించే ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ ఉంది. ఎందుకు ఒకవైపే ఇహ సంబంధమైనటువంటి వాటి మీదే మనము ఆలోచన చేస్తున్నామంటే మనకు సరైనటువంటి అవగాహన లేదు. ఆ యొక్క అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు ఎందుకు ఆయన ఈ తాత్కాలికమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి భవిష్యత్తును గురించే ఆయన ఆలోచన చేస్తున్నాడంటే, ఆయనకు తెలియదు మరణించినటువంటి తరువాత నిత్య జీవం ఉంటుందని. మరొక ఉపమానంలో యేసు ప్రభువులు వారు చెప్పారు, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండినప్పుడు ఆ ధనవంతుడు కూడా ఇహ సంబంధమైనటువంటి భవిష్యత్తును గురించే ఆలోచన చేసుకుని నా ప్రాణమ తినుము త్రాగుము సుఖించుమని చెప్పుకుంటున్నాడు. దేవుడు ఆయనను అన్నాడు వెర్రివాడా అన్నాడు. కారణం ఏంటంటే ఈ జీవితం అన్నటువంటిది తాత్కాలికమైనటువంటిదని ఎవరైతే గ్రహించరో, ఈ భూమి మీద మనము బ్రతికేటువంటి జీవితము శాశ్వతమైనటువంటిది కాదు అని ఎవరైతే గ్రహించరో వారందరూ కూడా దేవుని దృష్టిలో వెర్రివారే. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము, వెలుగు సంబంధులమైనటువంటి మనము ఇప్పుడు భవిష్యత్ అనగా మనము మరణించినటువంటి తరువాత ఉన్నటువంటి జీవితమును గురించి ఆలోచన చేయాలి. చీకటి సంబంధులైతే యుక్తిగా నడుచుకొని ఈ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ధనాన్ని వారు సమకూర్చుకుంటూ ఉన్నారు. అయితే యేసు ప్రభులు వారు అంటున్నారు, మీరు వెలుగు సంబంధులు కనుక నీ మరణము తర్వాత ఉన్నటువంటి నిత్య జీవమును గురించి నీవు ఆలోచన చేయి, ఆ ధనాన్ని నీవు సమకూర్చుకో. మత్తయి సువార్త 6:19 నుండి 21వ వచనం వరకు యేసు ప్రభువులు వారు అన్నారు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చీమటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దాన్ని దొంగిల్లెదరు. అయితే పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చీమట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిల్లరు. శాశ్వతమైనటువంటి ధనమును గురించి మీరు ఆలోచన చేయండి. సత్యమైనటువంటి ధనమును గురించి మీరు ఆలోచన చేయండి. ఈ యొక్క అన్యాయపు సిరి మిమ్మను అన్యాయము చేసేటట్లుగా ప్రేరేపిస్తుంది. అది మీకు అన్యాయము చేస్తుంది. కనుక మీ జీవితాలలో ఆ అన్యాయపు సిరి యొక్క ప్రభావము మీ మీద పడకుండునట్లు మీరు దానిని ఖర్చు పెట్టండి నా సువార్త కొరకు. అది నీ చేతిలో ఉంది. ఆ యొక్క అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆ విధవరాలకు న్యాయము చేయగలిగాడు.
ఎందుకంటే ఆమె ఆయన దగ్గరికి మాటి మాటికి వచ్చుట వలన అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి న్యాయము చేసే విధముగా ఆ స్త్రీ యొక్క ప్రార్థన విజ్ఞాపన సహాయపడింది. కాబట్టి అన్యాయము చేసేటువంటి ఈ యొక్క అన్యాయపు సిరి నీ జీవితంలో నీవు అన్యాయము చేయకుండా, లేకపోతే ఈ యొక్క అన్యాయపు సిరి నీకు అన్యాయము చేయకుండా ఉండాలంటే నీవు ఆ అన్యాయపు సిరిని యేసు చెప్పినట్లుగా నీవు ఖర్చు పెట్టి స్నేహితులను సంపాదించుకోగలిగితే అన్యాయపు సిరి యొక్క ఉరిలో చిక్కుకొనకుండా నీకు న్యాయము చెరిగేటువంటి పరిస్థితి ఉంది. యేసు ప్రభువు అర్థం తర్వాత అంటున్నారు 12వ వచనంలో 5వ విషయాన్ని ఆయన అంటున్నారు. మీరు పరుల సమ విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? గమనించండి, ఈ భూమి మీద మనకున్నటువంటి ధనము మనకు సొంతమైనటువంటిది కాదు. ఈ భూమి మీద మన దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా పరుల ధనముతో పోల్చబడుట దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సొంతమైనటువంటి ధనం ఉంది, అది పరలోకంలో మీకు కలుగుతుంది. చాలాసార్లు ఇది నా డబ్బు అని మనం వాదిస్తూ ఉంటాం. నీవు సంపాదించింది అయి ఉండవచ్చు, అయితే కూడా నీవు మరణించినటువంటి తర్వాత నీ ధనాన్ని నీవు తీసుకొని వెళ్ళలేవు. నీవు చనిపోయిన తర్వాత నీ ధనము ఎవరి దగ్గరికి పోతుందో తెలియదు. నీకు పిల్లలుంటే వారికి పోవచ్చు, అయితే వారు దాన్ని ఎలా ఖర్చు పెడతారో నీకు తెలియదు. వారు చనిపోతే ఆ ధనము ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలియదు. నీ ధనము నీది కాదు, ఇతరుల ధనమని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఇతరుల ధనములో నమ్మకముగా ఉంటే, అనగా ఈ భూమి మీద మీకు ఇవ్వబడినటువంటి ధనములో మీరు నమ్మకముగా ఉండగలిగితే పరలోకములో మీకంటూ సొంత ధనము మీకు అనుగ్రహింపబడుతుంది. అందుకే ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పరిపూర్ణుడు అవ్వాలంటే ఏమి చేయాలని అడిగినప్పుడు యేసు ప్రభువులు వారు ఆయనతో అన్నారు, నీవు మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని వాక్యానుసారముగా జీవించాలి. అంతమాత్రమే కాదు, నీ జీవితంలో నీ డబ్బును ఖర్చు పెట్టి నీవు పేదలకు సహాయం చేయాలి, సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే పరలోకములో మన కొరకు సొంత ధనాన్ని మనము సమకూర్చుకోవాలని మన తండ్రి మన పట్ల ఆశను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద మన తండ్రులు తమ పిల్లల పట్ల ఎంతో ప్రేమ కలిగి, వారు చనిపోయినటువంటి తర్వాత నా పిల్లలు సమృద్ధిగా ఉండాలని, కొరత లేకుండా ఉండాలని వారు ధనాన్ని సమకూర్చుట మాత్రమే కాదు కానీ వారు ఇంకా ధనాన్ని సమృద్ధిగా సమకూర్చుకొనున్నట్లుగా వారు అనేక మార్గములను ఏర్పాటు చేస్తారు. ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఆయన కొడుకు ఇంకా మంచిగా బిజినెస్లో అభివృద్ధి చెందాలని ఆయన మరణించే లోపు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ప్రతి తండ్రి వారి పిల్లలు ఇంకా తన వంతులు అవ్వునట్లుగా ఒక మార్గాన్ని సిద్ధము చేస్తారు. అదే మన పరలోకమందున్నటువంటి తండ్రి మనకు బోధిస్తున్నాడు. ప్రియ సంఘమ, మీ జీవితాలలో పరలోకములో ధనాన్ని మీరు సమృద్ధిగా సమకూర్చుకోవాలంటే, పరలోకములో మీ కొరకు నిత్య నివాసములో చేర్చుకోగలిగినటువంటి స్నేహితులను సంపాదించుకోవాలంటే మీ డబ్బును సువార్త కొరకు ఖర్చు పెట్టండి. మీ డబ్బును మీరు సువార్త కొరకు ఖర్చు పెట్టినా అయిపోతుంది, సువార్త కొరకు ఖర్చు పెట్టకపోయినా అయిపోతుంది. భ్రమపడద్దు, ఈ డబ్బును దాచుకుంటే ఇది నాకు మిగిలిపోతుందని. ఆ యొక్క అన్యాయస్థుడైనటువంటి గృహ నిర్వాహకుడు ఆ ధనవంతుని ఆస్తిని పాడు చేశాడు. ఆయన చాలా ధనాన్ని తన దగ్గర ఉంచుకునే ఉంటాడు, అయితే అట్ ది ఎండ్ చివరిలో ఆయన పరిస్థితి మనం చూస్తున్నాం, ఆయన దగ్గర ఏమీ కూడా డబ్బులు మిగలలేదు. ధనవంతుని ఆస్తిని అయితే పాడు చేశాడు, చాలా మోసం చేశాడు, అయితే ఇప్పుడు ఆయన జీవితంలో అంతములో ఆయన దగ్గర మిగిలినటువంటిది ఏమీ లేదు. ఆయనే అంటున్నాడు, ఒకవేళ ఈ ఉద్యోగములో నుండి
నన్ను నా యజమానుడు తీసివేస్తే భిక్షము ఎత్తుకోవలసినటువంటి పరిస్థితి. అది నేను చేయలేను కనుక ఇంకా అన్యాయం చేస్తాననుకున్నాడు. గమనించండి, ఈ ధనము శాశ్వతమైనటువంటిది కాదు, నిన్ను విడిచిపోయేటువంటి ధనము. అయితే ఒకవేళ విడిచిపోయేటువంటి ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టగలిగితే, ఆయన సువార్త కొరకు ఖర్చు పెట్టగలిగితే, పరలోకములో స్నేహితులను, పరలోకములో ధనమును సమకూర్చుకోగలుగుతామని యేసు ప్రభువు వారు అంటున్నారు. ఆరవదిగా, చివరిగా మనం చూసినట్లయితే 13వ వచనంలో యేసు ప్రభువు వారు అంటున్నారు, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. గమనించండి, ఇక్కడ యేసు ప్రభువులు వారు ఒక విషయాన్ని చాలా స్పష్టముగా తెలియజేస్తున్నారు. ఒకవేళ మీరు ధనము చేతనైనా నడిపించబడుతారు, లేకపోతే దేవుని చేతనైనా నడిపించబడతారు. ధనము చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తి దేవుని సువార్త కొరకు ఖర్చు పెట్టలేడు, ఖర్చు పెట్టుటకు ఇష్టపడడు. అయితే దేవుని చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తి అనేకుల రక్షణ కొరకై డబ్బును ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవునైనా, అనేక సార్లు అన్యాయపు సిరి మమ్మను విడిచిపోతుందన్నటువంటి విషయాన్ని గ్రహించక దానినే సమకూర్చుకోవాలని, దానినే దాచిపెట్టుకోవాలని, ఈ ప్రస్తుత భవిష్యత్తు గురించే ఆలోచన చేశాం. ఈ భూమి మీద మేము బ్రతికేటువంటి దినములను గురించినటువంటి భవిష్యత్తును గురించే ఆలోచన చేశాం నాయన. మమ్మల్ని దయతో క్షమించండి. ఎప్పటికైనా ఈ అన్యాయపు సిరి మమ్మను విడిచి పెడుతుందని, ఈ అన్యాయపు సిరి మేము అన్యాయము చేసేటట్లు చేస్తుందని, ఆ అన్యాయపు సిరి మాకు అన్యాయము చేస్తుందని ఎరిగిన వారమై, ఆ అన్యాయపు సిరి వలన ప్రభువా మాకు నిత్య నివాసములో చేర్చుకోగలిగినటువంటి స్నేహితులను సంపాదించుకున్నట్లుగా, మీరు మాకిచ్చినటువంటి ఆ కొంచెములో కావచ్చు, ఎక్కువలో కావచ్చు, మా చేతులలో ఏదైతే ఉందో దానిని ఖర్చు పెట్టి మీ సువార్తను అనేక ప్రజలకు వినిపించేటువంటి గొప్ప భారమును మాలో కలిగించండి నాయన. పరలోకములో ధనాన్ని సమకూర్చుకోగలిగినటువంటి గొప్ప ఆసక్తిని మాలో రగులింపచేయండి తండ్రి. ధనాన్ని తృణీకరించి మిమ్మల్ని ప్రేమించుటకు ప్రభువా, ధనాపేక్షను విడిచిపెట్టి మిమ్మల్ని సేవించుటకు కావలసినటువంటి కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.